ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి మీకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటే ఒక కారణం చెప్పమంటే ఏం చెప్తారు మీరు ఎమోషనల్ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఎంత బాగా తిన్నా ఏం చేసినా రికవర్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు క్యాన్సర్ వచ్చి రికవరీ ఎవ్రీథింగ్ ఇస్ సెవెన్ ఇయర్స్ ఐ కంప్లీటెడ్ సెవెన్ ఇయర్ ఐ వెంట ఇన్ టు ఎయిట్ ఇయర్ సో మీకు క్లీన్ చిట్ ఇచ్చేసారా ఇంకా టూ ఇయర్స్ ఏ ఏ సైడ్ ఎఫెక్ట్స్ మీరు ఒకటి జుట్టు రావడం చాలా మంది జుట్టు మీద ఫోకస్ చేస్తారు ఐ ఫీల్ అసలు జుట్టు గురించి ఆలోచించిన వాళ్ళు మిగతావి హ్యాండిల్ చేయడమే ఇబ్బంది అనిపిస్తుంది మనకి హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్ క్యాన్సర్ అనే ఒక చాలా తీవ్రమైన వ్యాధి గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం కానీ క్యాన్సర్ జీన్ ప్రతి మనిషిలో ఉంటుంది అనే విషయం గ్రహించమంటే చుట్టుపక్కల ఉండే పరిసరాలు కావచ్చు లేదు మన శరీరంలో ఉండే మనకు హ్యాబిట్స్ కావచ్చు వీటి వల్ల అది ట్రిగర్ ఆఫ్ అయిపోయి ఎవరైనా క్యాన్సర్ బారిన పడవచ్చు ఇది ఎక్కడో కేవలం జెనెటిక్గా వస్తుంది లేదు కేవలం పొగ తాగే వాళ్ళకి మాత్రమే వస్తుందంటే తప్పు అలాగా అనుకోకుండా క్యాన్సర్ బారిన పడి సర్వైవ్ అవ్వడమే కాకుండా ఆ తర్వాత క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ క్యాన్సర్ క్యూర్ పై ముఖ్యంగా ఆహార వ్యవహారాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తన లైఫ్ని కంప్లీట్గా డెడికేట్ చేసిన ఒక ఇన్స్పైరింగ్ సర్వైవర్తో మాట్లాడబోతున్నాం షీఈస్ నన్ అద దెన్ వనజా రామ్శెట్టి గారు చాలా యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ద్వారా ద్వారా ఆవిడ చాలా సుపరిచితులు ఇవాళ ఇంకా కొంచెం డీప్గా లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అసలు ఏం చేంజెస్ అవసరం మనకి లైఫ్ లో లైఫ్ స్టైల్లో అని చెప్పి గారు నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ మై ప్లాస్ హంబల్ యూ లుక్ లవ్లీ హెల్దీగా ఇన్స్పైరింగ్ గా మోటివేటింగ్ గా కనిపిస్తున్నారు సో మచ్ ట్రామా నుంచి రికవర్ అయ్యారండి రికవర్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు ఓవరాల్ గా క్యాన్సర్ వచ్చి రికవరీ ఇస్ సెవెన్ ఇయర్స్ ఐ కంప్లీటెడ్ సెవెన్ ఇయర్ ఐటెడ్ ఇంటూ ది టెన్ ఇయర్ 10 ఇయర్స్ అండ్ దట్ హోప్ బికాజ్ ఐ లివ్ విత్ హోప్ ఐ హోప్ వీ ఆల్సో విష్ ఆల్ ఆల్ ఆర్ గుడ్ విషెస్ టు యూ అండ్ థ్యాంక్ యా మీరు చాలా ఒక నార్మల్ హై ఫంక్షనింగ్ ఎఫిషియెంట్ అండ్ అ వెరీ పాజిటివ్ హౌస్ వైఫ్ అండ్ ఆల్సో యూ హ్యావ్ ఆర్ ఆల్సో ఇన్ అ వెరీ హై లెవెల్ కార్పొరేట్ జాబ్ ఇన్ని ఉండగా మీకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటే ఒక కారణం చెప్పమంటే ఏం చెప్తారు మీరు అన్నీ ఉన్నా అన్ని రకాలుగా మన గురించి మనం కేర్ తీసుకుంటున్నా మనకి తెలియకుండానే వి సప్రెస్ అవర్ ఎమోషన్స్ మన ఎమోషనల్ అంటే ఎమోషనల్ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఫ్యాక్టర్స్లో మీరు ఎంత బాగా తిన్నా ఏం చేసినా బెంగ్ అంటాము సిక్ ఫీలింగ్ అంటాము మనం చెప్పుకునేది బయటకు చెప్పుకోలేకపోతున్నాము ఇవన్నీ కలిపి దాట్ యాడెడ్ టు స్లీప్లెస్నెస్ బేసిక్గా మనం కావాల్సినంత రెస్ట్ మన బాడీకి ఇవ్వము మన బాడీ ఎప్పుడైతే రెస్ట్ అడుగుతుందో స్టిల్ వీ వాంట్ టు బీ దట్ సూపర్ ఉమెన్ లాగా లేసి ఏదో చెయ్యాలని తాపత్రయం ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇలా నిద్రపోయి ఆఫీస్ ఉన్నప్పుడు పడుకున్న కానీ ఒక గంట సేపు నా మైండ్లో అన్ని ఆలోచనలు అనమాట కిచెన్ పెట్టేసానా డోర్స్ వేసానా పిల్లలు ఓకే రేపు మార్నింగ్ ఏం చేయాలి వాళ్ళకి రేపు ఆఫీస్కి వెళ్తే ఎలాంటి ప్రజెంటేషన్ చేయాలి ఓకే ఇక్కడ వరకు ఆ ఆలోచనలు అన్నీ తిరిగి తిరిగి సమ్వేర్ ఒక పాయింట్లో మీకు ఆ స్ట్రెస్ అనేది కొట్టేస్తుంది ఇన్ని ఆలోచనలు దెన్ యూ స్లీప్ విత్ దట్ స్ట్రెస్ సో వేర్ ఆర్ యూ మనం ఎక్కడ మన బాడీకి హీలింగ్ అంటే నిద్ర అంటేనే ఇట్ బేసికలీ హీల్స్ యువర్ బాడీ ఆ నిద్రపోయేటప్పుడు వెన్ యువర్ మైండ్ ఈస్ విత్ సో మెనీ థాట్స్ పడుకునేది ఫ్యూ అవర్సే అందులో కూడా ఇఫ్ ఆర్ ఫీలింగ్ ఇట్ విత్ నెగిటివ్ థాట్స్ ఐ ఫెల్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ మీ ఎందుకంటే నాకు వేరే ఏ కారణం కనపడలేదు నాకు క్యాన్సర్ రావడానికి అదర్వైజ్ చాలా హెల్దీ అండ్ హ్యాపీ వెరీ హెల్దీ అసలు ఈ అన్నోన్ స్ట్రెస్ అట్లా ఎలా డెవలప్ అయింది అంటే ఎందుకు నేను ఇంత ఇది వ్యక్తిగతంగా మిమ్మల్ని అడగడం కాదు కానీ తెలుసో తెలియకో మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆ స్ట్రెస్కి అందరూ లోన్ అవుతాం అందుకే అడుగుతున్నాను ఎక్కడ మీకు బాగా ఇది బిల్డప్ అయిపోయిన ఎక్స్పెక్టేషన్గా నేను ఇంకా ఇంకా చేయాలి ఒక నార్మల్గా కెరీర్ పరంగా చూసుకుంటే ఐస్ వెరీ అంటే చాలా సక్సెస్ఫుల్ నా వరకు ఫర్ మీ ఐఎమ్ సూపర్ సక్సెస్ఫుల్ కంపేర్డ్ టు ఎనీబడి ఎల్సా నో కంపారిజన్స్ నాకైతే బట్ నాకేమనిపిస్తుంది అంటే నేను ఓకే రీసెంట్లీ నా వెరీ గుడ్ పొజిషన్ సో ఐఎమ్ గుడ్ అనిపించి అక్కడ వరకు నాకు ఏం ప్రాబ్లం లేదు పర్సనల్ ఫ్రంట్లో ఫైనాన్షియల్గా ఇవన్నీ చూసుకుంటే ఐ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ కానీ ఎక్కడో ఎవరినో ప్లీ ప్లీజ్ చేసేయాలి ఏదో నా రెస్పాన్సిబిలిటీస్ నేను హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసేయాలి అందరికీ నేను ఒక మదర్ ఎరిసా అయిపోవాలన్న అదైతే ఉండదు అది స్వార్థం అనుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఐ థింక్ నా విషయంలో దట్ ఈజ్ అంటే ఐ వాంట్ టు నా హండ్రెడ్ పర్సెంట్ నా నేను ప్లే చేసే ప్రతి రోల్లో నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేయాలి అనిపించేది ఆ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే ప్రాసెస్లో ఒక్కొక్కసారి నా ఒళ్ళు సహకరించకపోయినా ఇక చెయ్యలేను అన్న పరిస్థితులు ఉన్నా అలా ఈడ్చుకొని లేచి చేసిన సిట్యువేషన్స్ చాలా ఉన్నాయండి అండ్ నాకు ఇంకొక పాయింట్ ఎక్కడ అంటే మా పెద్ద అబ్బాయికి మా అబ్బాయికి ది అ హ్యూజ్ గ్యాప్ బేసికలీ ఏజ్ గ్యాప్ ఐ సమ్వేర్ ఫీల్ థర్టీ క్రాస్ అయ్యి వెన్ వీ యునో నో డెలివర్ ఎ బేబీ మేబీ ఆ టైంలో కూడా చాలా స్ట్రెస్ అయిపోతాం మనం అన్న ఒక థాట్ ఇప్పుడైతే థర్టీ క్రాస్ నామ్ అయిపోయింది నామ్ అయిపోయింది ఐ హ్యాడ్ మై సెకండ్ బేబీ వెన్ ఐ వాజ్ థర్టీ ఫైవ్ సో కొంచెం ఆ గ్యాప్ వల్ల మళ్ళీ లైఫ్ అలవాటు మై ఫస్ట్ వన్ వాజ్ ట్వంటీ ఐ ట్వంటీ ఇయర్ సెకండ్ వాజ్ ఎట్ థర్టీ ఫైవ్ అయితే ఇది కూడా ఉంటుంది దట్ హార్మోనల్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ ఈ స్ట్రెస్ కూడా యాడ్ అయిపోయి ఉంటుంది బట్ ఐ థింక్ ఇది ఎలా ఉన్నా మీరు అన్నట్టుగా ఇప్పుడు థర్టీ ప్లస్ ఇస్ నార్మల్ ఫర్ ఎవ్రీబడి బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ సరిగా అన్ని తిన్నా అంత ఎక్సర్సైజ్లు చేసిన నెవర్ గేవ్ అడిక్వేట్ రెస్ట్ టు మై బాడీ మీరు జస్ట్ ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు తెలిసిందా తెలిసి ఆఫ్కోర్స్ తెలిస్తే ఏమైందంటే ఇక్కడ చిన్న ఒక్కొక్కసారి కొంచెం మిస్లీడ్ అయిపోతుంది మనకి నార్మల్గా మంది ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో సడన్గా ఒక లంప్ అది వస్తుంది పీరియడ్స్ అయిపోగానే మళ్ళీ డిజపేర్ అయిపోతుంది అది సో నా కేసులో అలా టూ త్రీ టైమ్స్ అయితే ఈ యాక్చువల్గా క్యాన్సర్ లంప్ ఎప్పుడైతే గ్రో అయినప్పుడు కూడా నేను అలాగే ఉంటుందిలే అన్న ఒక థాట్ నాకు నేనే సమాధానం పరిచేసుకొని మధ్యలో కొన్ని రోజుల తర్వాత డౌట్ వచ్చింది ఏంటి ఈ లంప్ ఇంతకు ముందులాగా వచ్చి వెళ్ళిపోయే టైప్ కాదులే అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం డాక్టర్స్ ఏమన్నారంటే లేదమ్మా ఇది నార్మల్ ఇట్ ఇట్ క్యాన్ బి అసిస్ట్ అని అన్నారు లోకల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అని సో మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్ అలా వదిలేసాం దాన్ని కానీ రోజు రోజుకి కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడు భయము డౌటు టెన్షను కానీ బయటకు మాత్రం నవ్వుకుంటూనే ఉన్నాను రైట్ బయటకు నార్మల్గానే ఉన్నాను ఎవరికి చెప్పుకోకుండా అయితే ఫైనల్గా లంప్ బాగా పెరిగిపోయినప్పుడు నాకు నాకు డౌట్ వచ్చింది అప్పుడు ఓకే ఇది దానికి అసోసియేటెడ్గా నాకు ఒకసారి జ్వరం రావడము మార్నింగ్ లేవగానే లెఫ్ట్ సైడ్ లంప్ ఉండేది ఈ చేయి అంత నమ్నెస్ వచ్చేయడము ఈ చేయి బాగా పెయిన్ అనిపించడము కొంచెం డెఫినెట్గా వీక్ అనిపించడం ఇంతకు ముందులాగా పట్టుదలగా లేచి అంత ఓపిక రావట్లే ఐ వాంట్ టు స్లీప్ ఏదైతే అది ఎందులో పడుకుంటా అలాంటి థాట్ వచ్చినప్పుడు డౌట్ వచ్చిందనమాట ఇస్ సంథింగ్ లీడింగ్ టు సంథింగ్ అని వి వెంటు టు అప్పుడు కూడా ఏంటంటే ఎవరో ఈజీగా డయాగ్నోసిస్ చేసేసి పంపించేసి మెడిసిన్ ఇచ్చేస్తే బాగుండు అన్న థాట్లో హోమియోపతి అప్రోచ్ అయ్యామన్నమాట వెరీ రెప్యూటెడ్ హోమియోపతి క్లినిక్ వెళ్తే దే చార్జ్ ఏం లేదు ఇస్ జస్ట్ ఫర్ పీపుల్ టు నో బికాస్ జనానికి తెలియట్లేదు ఇలాంటి వాటితో మనం ఆడకూడదు అని ఫార్టీ దే చార్జ్ ఫర్ హోమియోపతి మెడిసిన్ అంటే క్యాన్సర్ తగ్గిస్తామని చెప్పి క్యాన్సర్ అని చెప్పలేదు వాళ్ళు ఇస్ జస్ట్ అ సిస్ట్ ఉన్నది అది తగ్గిపోతుంది సో నేను మా వారు మేము అడిగాము ఇది మేము ఏమైనా మ్యామోగ్రఫీస్ ఏమైనా చేయించమంటారా అంటే మీకు డబ్బులు ఎక్కువైతే మీరు వెళ్ళండి ఇఫ్ యూ ట్రస్ట్ ఇన్ అస్ దిస్ ఈస్ ద డైలాగ్ ఆవిడ చెప్పారనమాట మా మీద నమ్మకం ఉంటే మీరు లేదు మీకు డబ్బులు ఎక్కువ అయితే వెళ్ళండి సార్ మీరు చేయించుకోండి అంత నమ్మకంగా చెప్పినప్పుడు ఇంకా వి బాట్ ద మెడిసిన్ ఆ మెడిసిన్ వేసుకున్న టూ డేస్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ విపరీతంగా వామిటింగ్స్ అయ్యాయి దెన్ వీ కాల్ ద డాక్టర్ వీ సెడ్ నాకు వామిటింగ్స్ అవుతున్నాయి హోమియోపతి ఫస్ట్ పెరిగి తర్వాత తగ్గిపోతుంది అవును అని చెప్పారు ఆవిడ ఓకే అది కూడా నమ్మేసి కూర్చున్నాము ఆ ట్యాబ్ ఆ మెడిసిన్స్ వేసుకుంటున్నాను వేసుకుంటున్నా కానీ నాకు ఏదో ఒకలాంటి ఆందోళన వస్తుంది మైండ్లో వచ్చి ఐ కుడ్ ఫీల్ దల్లా ఇంకా ఆల్మోస్ట్ బాగా పెరిగిపోయింది ఏమన్నారో కానీ ఇట్ వాజ్ లైక్ టూ మచ్ యాక్చువల్లీ ఐ నార్మల్గా కొంచెం సన్నగానే ఉండేదాన్ని అప్పుడు చాలా హెవీ అనిపిస్తుంటే అప్పుడు దెన్ వీ షిఫ్ట్ వెంటూ ఆ డిఫరెంట్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే సో షీ సైడ్ బాడీ యూ డు ఏం చేస్తారని అడుగుతారు ఫస్ట్ కదా జాబ్ చేస్తున్నామంటే కొంచెం పైకి కిందకి చూస్తారు వీళ్ళు చదువుకున్న మూర్ఖులు అన్న టైప్ లుక్ చేసి తర్వాత దాని తర్వాత ఇంకా వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపెన్ హ్యాస్ హ్యాపెండ్ ఎన్ని రోజులు పట్టిన మీకు పూర్తిగా రికవర్ అవ్వడానికి ఇంక్లూడింగ్ సర్జికల్ రిమూవల్ అంటే ఇక్కడ ఏంటంటే అనండి బికాస్ యూ సైడ్ వీ కెన్ గివ్ అవేర్నెస్ టు లాడ్ ఆఫ్ పీపుల్ ఏమవుతుందంటే వి మనం ప్రాపర్ డాక్టర్ని చూస్ చేసుకున్నప్పుడు మనకి చాలా సర్ప్రైజెస్ వచ్చేస్తాయి మనకి ఇక్కడ కూడా ఏంటంటే చాలా మట్టుకుని కమర్షియల్ యాంగిల్స్ ఏమైపోతాయంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నా ట్రీట్మెంట్ నా క్యాన్సర్ అని తెలిసిపోయిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అబ్బాయి బయటికి వెళ్ళిపోతే నా ఒంట్లో నుంచి అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది సో ఆ టెస్ట్లన్నీ చేసేసాక వాట్ ఎవర్ కౌన్సిలింగ్ అంతా బాగానే ఇచ్చేశారు కానీ ఏమైందంటే బిట్వీన్ ద డాక్టర్స్ వాళ్ళకేదో ఒక ఫైట్ వల్ల నాకు ట్రీట్మెంట్ హోల్డ్ చేస్తున్నారు వాళ్ళు నా సర్జరీ చెయ్యాలి అన్నప్పుడు రేపు నాకు నాకు నార్మల్గా అప్పుడు అనుకోకుండా నాకు ఆస్తమా అటాక్ కూడా అయితే వాళ్ళు నాకు ఆస్తమా ట్రీట్ ట్రీట్ చేయడానికి వాళ్ళు నాకు బేబీ మెడిసిన్ ఇస్తున్నారు ఏంటి చిన్నపిల్లలకి ఇచ్చే డోసు దానివల్ల ఏం తగ్గదు ఇది తగ్గితేనే కానీ మేము సర్జరీ చేయమంటున్నారు అలా టూ మంత్స్ డ్రాగ్ చేస్తున్నారు ఈ లోపల నాకు ఎవరైతే సర్జరీ చేయాలో ఆ డాక్టర్ షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ చెయ్యేదో ఫ్రాక్చర్ అయ్యి నేను వెళ్ళాను ఎప్పుడండి నాకు సర్జరీ చేస్తారు అంటే కొంచెం వెయిట్ చేయండి నో ప్రాబ్లం మీరు ఆస్తమా ఇంకా ఉంది కదా మీకు కాస్త వెయిట్ చేయండి అంటే తప్పిస్తే టూ మంత్స్ డ్రాక్ చేశారు ఏప్రిల్లో నాకు తెలిసి తెలిసిన తర్వాత అని తెలిసిన తర్వాత నాకు ఎఫ్ఎన్ఏసి టెస్ట్లు అవన్నీ విపరీతంగా అన్ని టెస్ట్లు చేసేసి ఏప్రిల్లో తెలిస్తే ఏప్రిల్ మే జూన్ వరకు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు నేను వారానికి ఒకసారి వెళ్తున్నాను ఐఎమ్ ప్యాకింగ్ మై బ్యాగ్స్ హాస్పిటల్కి వెళ్తుంటే ఇప్పుడు కాదు మీరు మళ్ళీ రండి ఆ లంగ్స్ ఆర్ నాట్ క్లియర్ అంటున్నారు బట్ దట్స్ వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ హాస్పిటల్స్ నాకు ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కూడా టెన్షన్ వచ్చేసింది బికాస్ ఒకటి ఇందులో లంప్ ఎలా ఉన్నా సైకలాజికల్గా డౌన్ టోటలీ అయిపోయిన తర్వాత దెన్ వీ వెన్ టు అనదర్ మాకు తెలిసిన వాళ్ళు ఎవరో కాల్ చేసి వాళ్ళు ఇలా పలానా ఒక డాక్టర్ ఉన్నారు యూ గో టు అమెరికన్ ఆంకాలజీ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇమీడియట్ గా త్రీ డేస్ లో దే గాట్ మై సర్జరీ డన్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఏం టెస్ట్ లక్కర్లేదమ్మా యూ ఆల్రెడీ డన్ సో మచ్ సో లెట్ ఇస్ ఓన్లీ ట్రీట్ యుమీడియట్లీ అని చెప్పి దే డెడ్ మై మాస్టెక్ లంప్ తీసు లంప్ లంప్ అంటే బాధ అంటే ఫస్ట్ దే టోల్డ్ మీ దాంట్లో చాయిసే లేదు ఒక్క లంప్ బికాస్ ఇట్స్ సెవెన్ ఇంచ్ లంప్ నేను ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఈ లంప్ వాస్ ఫైవ్ ఇంచ్ ఓన్లీ ఆ టూ లో ఇట్స్ గ్రూ టు సెవెన్ ఇంచ్ ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరైనా ఐ డోంట్ నో వాట్ ఎవర్ కాస్ట్ లేదు మీ కండిషన్ బాలేదని వాళ్ళు కాన్షియస్గా చేయకూడదు అనుకున్నారు బట్ ఈ డాక్టర్ గారు అయితే చేస్తారు ఇమ్మీడియట్లీ హీ సెడ్ డోంట్ డిలే ఫర్దర్ సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచ్ లంప్ సెవెన్ ఇంచెస్ అంటే జస్ట్ ఊరికే దిస్ బిగ్ ఇంత పెద్ద లంప్ మీ మీ బ్రెస్ట్లో అసలు ఎంత నమ్మసక్యంగా లేదండి అసలు అంటే వినడానికి అంత లంప్ ఉంటే మీకు సింటమ్స్ ఏం తెలిసేవా మధ్యలో లంప్ ఇంకా నార్మల్గా మనకి బయటకి కనిపించేది ఒకటి వెన్ యాక్చువల్లీ రిమూవ్ ఇట్ ద యాక్చువల్ సైజు మనకు తెలుస్తుంది అనమాట మీరు చూసారా ఐ స్టిల్ హ్యావ్ మై ఫొటోస్ విత్ ద లంప్ బికాస్ మనం ఇంత క్యారీ ఇంత పాయిజన్ క్యారీ చేసాం నా బాడీలో అన్న ఒక ఇది సో అయితే మరి ఆ లంప్ ఉండి మీకు సిమ్టమ్స్ అయితే ఏమి ఎక్సెప్ట్ ఫటీగ అండ్ ఫెటీగా ఉండేది ఈ నమ్న స్టార్ట్ అయిందండి తర్వాత ఐ హ్యాడ్ ఫీవర్ మళ్ళీ ఫీవర్ రావడము అండ్ లక్కీగా ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ మై ఇమ్యూన్ వాస్ గుడ్ ఇమ్యూనిటీ బాగుంది కాబట్టి డిడ్ నాట్ స్ప్రెడ్ ఎనీవేర్ ఎక్సెప్ట్ ఫర్ ద లింప్ నోట్స్ అని తప్పిస్తే అదొక్కటే తర్వాత మ్యాస్టాక్టమీ చెప్పారు మ్యాస్టాక్టమీ చాయిస్ లేదు దెన్ కాన్షియస్లీ వీ ఆల్సో డి ఎస్ ఓకే నాకు పెద్ద బాధ అనిపించలేదు చాలా చాలా అంటే అక్కడ నుంచి తర్వాత కీమో ఇచ్చారండి త్రూ సెషన్స్ సెషన్స్ ఆఫ్ కీమోస్ అయిపోయిన తర్వాత అంటే లైఫ్ మనకి తిరిగి వస్తుంది అనే ఒక పెద్ద పిక్చర్ ముందు నరకం అనే విషయం మనం బహుశా చెప్పకూడదేమో ప్రేక్షకులకి బట్ మై హోల్ పాయింట్ ఆ ఆ నరకాన్ని మీరు విల్ పవర్ ఏంటి అని ఇప్పుడు మీరు అన్నారు కదా చెప్పకూడదు అన్నారు కదా నార్మల్గా ఎవరైనా ఒక మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఎక్కువ ఈజీగా ఈజీ అని చెప్పలేము ఎవరికి వీ విల్ టెల్ దెమ్ ఈ ఈ పాయింట్స్లో నువ్వు డేంజర్ జోన్స్ ఉంటాయి ఇవి కాస్త కేర్ఫుల్గా ఉండి ఇవి దాటుకుని వెళ్ళిపోతే ఈ విల్ రీచ్ ఎవరెస్ట్ అని చెప్పేస్తాం ఐ థింక్ ఈ కీమోథెరపీస్లో కూడా నా దగ్గరికి వచ్చే వాళ్ళకి రియాలిటీ చెప్పడమే అవసరం ఏం కాదు వెళ్ళి కీమో చేయించేసుకోండి అన్న తర్వాత తర్వాత రోజు వాళ్ళకి వచ్చే నొప్పులు కానివ్వండి హెయిర్ హెయిర్ లాస్ ఇస్ వెరీ కామన్ మిగతా ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో నాకేమనిపిస్తుంది అంటే మనం వెల్ ప్రిపేర్ వాళ్ళని చక్కగా ప్రిపేర్ చేసి ఇవి ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా నో ప్రాబ్లం విల్ సర్వైవ్ అని చెప్పినప్పుడు వాళ్ళు ధైర్యం పుంజుకుంటారు కరెక్ట్ ఓకే నేను వెళ్తే అదే మనం ఒక సర్ప్రైజ్ ఇచ్చేస్తే తర్వాత మనల్ని మామూలుగా అంటారు ఏంటి ఏం కాదన్నారు నాకు ఇంత ఇబ్బంది అవుతుందని అది వాళ్ళని ఇంకొక థాట్లోకి తీసుకెళ్తుంది నాకు క్యాన్సర్ తగ్గట్లేదేమో అందుకే ఇంత నొప్పి వస్తుందేమో అట్లా కూడా ఉన్నారు మన దగ్గర ఏ ఏ సైడ్ ఎఫెక్ట్స్ మీరు కాన్షియస్గా చూసారు ఒకటి చుట్టూ రావడం జుట్టు అసలు నథింగ్ అండి అసలు చాలా మంది జుట్టు మీద ఫోకస్ చేస్తారు ఐ ఫీల్ అసలు జుట్టు గురించి ఆలోచించిన వద్దు ఎవరు మిగతా అవి హ్యాండిల్ చేయడమే ఇబ్బంది అనిపిస్తుంది మనకి లైక్ అపిటైట్ ఉండదు ఏం తింటున్నా మనకి ఏంటి అర్థం కాదు ఏం తింటున్నాం అనేసి దాని తర్వాత బ్లిస్టర్స్ వచ్చేస్తాయండి ఫస్ట్ టూ కీమోస్ చాలా మందికి ఇలా నోట్లో నోట్ పూసినట్టు అయిపోయి పో ఇంకా మంచినీళ్ళు తాగడం కూడా ఇబ్బంది అనిపిస్తుంటది చాలా సార్లు అనమాట నాకు ఫస్ట్ టైం అలా అయినప్పుడు అంటే కొన్ని కొన్ని అన్ఫర్గెటబుల్గా ఉంటాయి కదా మన లైఫ్లో నేను కాల్ పేరెంట్స్ కాల్ చేసినప్పుడు మా నాన్నగారు ఇన్ని కొబ్బరి బొండాలు తెచ్చి అక్కడ పెట్టేస్తే నేను అన్న నాన్న నేను ఇవి కూడా తాగలేని పరిస్థితిలో ఉన్నా దెన్ మా నాన్నగారికి టీయర్ హీ హ్యాడ్ టీయర్స్ ఇన్ హిజ్ ఐస్ అమ్మ అంటే వాళ్ళకేంటి పిల్లలు ఏం తినకుండా ఉన్నారు కదా కబ్బరి నీళ్ళు కూడా తాగలేనంటుంది పిల్ల అనేసి ఒక ఆ ఎమోషన్ ఆయన కళ్ళల్లో నీళ్ళు చూసి అప్పుడు నేను ఏడ్చని తప్పిస్తే బట్ అదర్వైజ్ ఐ వాజ్ ఆల్ గుడ్ అట్లాంటి అవన్నీ టెంపరరీ అండి టెంపరరీ అండ్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి భయపడుతున్న ఆడవాళ్ళకి కానీ సర్వైకల్ క్యాన్సర్ ఉండి భయపడుతున్న ఆడవాళ్ళకి కానీ నేను చెప్పేది హూ ఎవర్ హ్యాడ్ నార్మల్ డెలివరీ దీస్ ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ దిస్ పెయిన్ వీ కెన్ బేర్ అంతేనా అంతే నార్మల్ డెలివరీ అయ్యే పెయిన్ ఇంకా ఎక్కువ అంతే అఫ్కోర్స్ అది ఫర్ గ్రేట్ కాస్ట్ గ్రేట్ కాస్ ఇది కూడా ఒక గ్రేటర్ కాస్ట్ టు హీల్ యువర్ సెల్ఫ్ యువర్ సెల్ఫ్ ఎస్